శ్రీ గురుభ్యో నమః. ప్రశ్న ఏమిటి? కాకికి అన్నం ఎందుకు పెట్టాలి? శాస్త్రీయ సమాధానం అలాగే ఆధునికంగా జీవన శైలి ప్రమాణాలు, నిత్య జీవితంలో ఆనందం ఎలా లభిస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తే వాయస బలి, కాకికి అన్నం పెట్టడం అనే విషయం ఎందుకు అనేది మనకు సుబోధకం అవుతుంది. చందమామ అనే ఒక చక్కటి మాసపత్రిక పూర్వం వచ్చేది. 1952-54 ప్రాంతాలలో చందమామ ఏర్పడిన కొత్త మాసాలలో కాకమ్మ కళ అనే ఒక కథను ఎవరు పెద్ద ఆయన రాశాడు. మేడపైన కాకి వాలి అరిస్తే బంధువులు ఎవరో వస్తారు అని ఒక మాట, ఈ ఇంటావిడ అరిస్తే బంధువులు వెళ్ళిపోతారు అని సమాధానం. అలాగే ఎవరైనా మరణిస్తే కాకి వాయస బలి తప్పనిసరిగా ఉంచాలి. మనం ప్రయాణాల కోసం ఇంట్లోంచి బయటికి వెళుతూ ఉంటే కాకి ఎదురొస్తే అపశకునం, రెండు కాకులు ఎదురుగా వస్తే శుభశకునం, ఇలా కాకులకు సంబంధించిన ఎన్నో మాటలు కాకి గోలలాగా మన సంప్రదాయంలో మన చుట్టూరా ఉన్నాయి. ఇందులో కాకికి పిండం పెట్టడం ఏమిటి ఓ మాట ఉంది. ఏమిటది అంటే, నిత్యము మనం వంట చేసిన తర్వాత ఆ భోజనాన్ని మనం స్వీకరించకంటే పూర్వం ఆహార పదార్థాలను 4గా విభజించాలి. చతుర్థ విభజ్య. ఒక భాగం అగ్నిహోత్రుడికి, ఒక భాగం కుటుంబానికి, ఒక భాగం అగ్నిహోత్రుడికి కుటుంబానికి ఇచ్చిన తర్వాత మిగిలిన మూడో భాగం బంధువులకు, ఆత్మీయులకు, అతిథి దేవుడికి, నాలుగో భాగం తనది. ఇలా యజమాని వైశ్వదేవము అన్న పేరిట ఒక వైదిక క్రతువును పాటించేటటువంటి వాడు. అందులో 32 స్వాహాకారాలతో ఆ అన్నమును అగ్నిహోత్రంలో వేయడం అంటూ ఉండేది. అందులో ఒకానొక స్వాహాకారం శునకానికి సంబంధించినది కూడా ఉంటుంది. శ్వానౌ హి శ్వాన శబలౌ వైవస్వత కులోద్భవౌ శ్లోకాన్ని చెబుతూ ఒక పిడిచెడు అన్నం ఒక శునకానికి ఆహారంగా ఉంచాలి. మరి వాయస బలి ఎక్కడా? తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని మనం విడిచిపెట్టేస్తూ ఆ విస్తరిలో అరచేతిలో కాసింత నీరు పోసుకొని అమృతాపిధా నమసి రౌరవే పుణ్య నిలయే పద్మార్బుద నివాసిన అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్టతు అని విడిచిపెట్టాక ఆ విస్తరిలో ఉండేటటువంటి మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు అవి కాకికి సంబంధించినవి అవుతాయి. పూర్వం సృష్టి క్రమంలో కాకి ఏర్పడిన తర్వాత ఆ జీవికి కూడా రూపం వచ్చిన తర్వాత అమితమైన ఆయుర్దాయం తనకు కావాలి అని బ్రహ్మదేవుడిని కోరుకుంది. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. అంత ఆయుర్దాయాన్ని ఇచ్చిన బ్రహ్మదేవుడు ఆహార వనరులను కూడా సమకూరుస్తాడుగా అంటూ కాస్త ఆధిక్యంతో అహంకారంతో బ్రహ్మదేవుడిని చిన్న చూపు చూసింది ఆ కాకి. దాంతో బ్రహ్మదేవుడికి ఆగ్రహం వచ్చేసింది, నీవు నన్ను ఆయుర్దాయం అడిగావు కానీ ఆహారాన్ని అడగలేదుగా, నీ ఆహారాన్ని నువ్వే అన్వేషించుకో అంటూ ఆగ్రహంతో ఓ మాట అనేశాడు. దాంతో ఆ కాకి ఎలా బతకాలో తోచక ఆయుర్దాయం మిగిలిపోవడంతో పైకి వెళ్ళడానికి దిక్కులేక శ్మశానాలలో నివసించసాగింది. మర్రి చెట్టుపైన, చెట్లపైన నివసించసాగింది. చనిపోయిన వారికి సంబంధిత పిండాలను ఆ కాకి తినడం మొదలెట్టడంతో శనిదేవుడికి, యముడికి కూడా కాకి వాహనంలాగానో బంటులాగానో సాహిత్యం పౌరాణిక ప్రపంచం వర్ణించింది. నిజానికి శనిదేవుడికి ఉన్నటువంటి వాహనం కాకి కాదు, గద్ద. అది శనీశ్వరుడి వాహనం. అలాగే శనికి ప్రీతికరమైనటువంటి వర్ణం నలుపు కాదు, నీలం రంగు. ఏదైతేనేం, నేపాల్ దేశంలో కూడా కాకతార్ అనే ఒక పండుగ ఉంది. దీపావళి పండుగ మర్నాడు తెల్లవారితే అంటే 2వ రోజు నాడు అక్కడ పితృదేవతలను ఉద్దేశించి నువ్వులు బియ్యం కలిపి అన్నంగా వండేసి మేడపైన పెడతారు. కాకులు వచ్చి వాళ్తాయి. ఇంటి యజమాని చిన్న చిన్న పూలదండలు చేతబుచ్చుకొని ఆ కాకులపైకి విసరతాడు. ఏదైనా కాకి మెడలో ఈ దండ పడితే పితరులు సంతోషించారు, మా పెద్దలంతా కూడా విముక్తి చెందుతారు, మళ్ళీ మన ఇంట్లో జన్మిస్తారు అనేటటువంటి విశ్వాసాలు ఆ దేశాల్లో ఉన్నాయి. మనకు సంబంధించి కాకి అంటే దూరపు బంధువులకు ప్రతీక.
చుట్టాలకు ప్రతీక అందుకే మేడపైన వాళ్ళతే ఎవరు వస్తారు అని మన వాళ్ళు అంటారు అలాగే గతించిన పితరులకు ప్రతీక వాళ్ళు మళ్ళీ పుట్టాలి మన ఇంట్లోనే అనే మన ఆశా వహపైన దృక్పథానికి ప్రతీక కనుక జంతు సహజమైన జీవజాలంతో కూడుకున్న ప్రేమాభిమానాలను పంచుకుంటూ అందరితో ఆనందాన్ని పెంచుకోవాలి అందరి క్షేమాన్ని కోరుకోవాలి ఇది కాకికి పిండ్రం పెట్టడంలో ఉండేటటువంటి కథ వెనుక ఉన్న అంతరార్థం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు।